ఆస్ట్రేలియాతో నాగ్పూర్ లో జరుగుతున్న తొలి టెస్టు పై టీమిండియా పట్టు బిగించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కీలకమైన ఆధిక్యం సాధించింది. 7 వికెట్ల నష్టానికి 321 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ 400కు ఆల్అౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 223 పరుగుల కీలకమైన ఆధిక్యం దక్కింది. ఆరంభంలోనే జడేజా అవుట్ అయినా షమీ సిరాజ్ సాయంతో అక్షర్ పటేల్ జట్టు ఆధిక్యాన్ని 200 పరుగులు దాటించింది. షమీ కూడా దాటిగా ఆడాడు, 2 సిక్స్లు కూడా కొట్టాడు. 84 పరుగులు చేసిన అక్షర్ చివరి వికెట్ గా వెనుతిరిగాడు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మార్ఫీకి 7 వికెట్లు దక్కాయి. పిచ్ స్పిన్ తిరుగుతుండటంతో మన బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. ఇక అశ్విన్ జడేజా అక్షర్లు సరైన లెంత్ లో బౌలింగ్ చేస్తే మనం సెకండ్ ఇన్నింగ్స్ లో బరిలోకి దిగాల్సిన అవసరమే రాకపోవచ్చు. ఆస్ట్రేలియాతో నాగ్పూర్ లో జరుగుతున్న తొలి టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కీలకమైన ఆధిక్యం సాధించింది. 7 వికెట్ల నష్టానికి 321 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ 400కు ఆల్అౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 223 పరుగుల కీలకమైన ఆధిక్యం దక్కింది. ఇక ఆరంభంలోనే జడేజా అవుట్ అయిన షమీ సిరాజ్ సాయంతో అక్షర్ పటేల్ జట్టు ఆధిక్యాన్ని 200 పరుగులు దాటించింది. షమీ కూడా దాటిగా ఆడాడు, 2 సిక్స్లు కూడా కొట్టాడు. 84 పరుగులు చేసిన అక్షర్ చివరి వికెట్ గా వెనుతిరిగాడు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మార్ఫీకి 7 వికెట్లు దక్కాయి. పిచ్ స్పిన్ తిరుగుతుండటంతో మన బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. అశ్విన్ జడేజా అక్షర్లు సరైన లెంత్ లో బౌలింగ్ చేస్తే మనం సెకండ్ ఇన్నింగ్స్ లో బరిలోకి దిగాల్సిన అవసరమే రాకపోవచ్చు.